నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవళి. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, శ్రీనివాసునికి ఎంతో ప్రతీకమైన అన్న ప్రసాద వితరణను భక్తులు విజయవంతం చేయడం పట్ల నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుర్తాళం పీఠపాలిత ఖమ్మం గానాపురం యూపీహెచ్ కాలనీలోని స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలోని కొండన్న గారి, రామ్మోహన్, కుసుమ, కుమారి దంపతులు, వారి కుమారులు వంశీ కృష్ణ, రూప, అశోక్ కుమార్, సాయి రేణుక ఆధ్వర్యంలో నిర్మించిన అన్నదాన సత్రం, శ్రీ వెంగమాంబ అన్నదాన సదస్సును, మహా అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నరగిరినాథుని, రామాచార్యులు, భక్తులు, దాతలు, నిర్వాహకులు మాట్లాడారు. దేవాలయం నిర్వహణకు భక్తులు, దాతలు ముందుకు రావాలని వారు సూచించారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు రెబ్బలపల్లి రాజలక్ష్మి, అధ్యక్షులు మేకల వీరన్న, ప్రధాన కార్యదర్శి గూగులోతు మణికంఠ, గౌరవ అధ్యక్షులు బెల్లి కొండలరావు, స్థానిక కార్పొరేటర్ దండ జ్యోతిరెడ్డి, కోశాధికారి గుడిమల్ల నాగేశ్వరరావు, బొల్లి కొమురయ్య, కూరగాయలు దాత నాగమణి, తిరుపయ్య, సంతు సుబ్బాచారి, బంధు వెంకన్న, సుజాత ఇతరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్. వెంకటేశ్వర గుడికి వారు వారు వస్తుంటారు. ఇక నిత్యాన బాగా వారు వారు గుడి గారు బాగుంటుంది. బాగుంది, అంతా బాగుంది. లక్ష్మీనారాయణ రామదాసు. మీరు సైడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. వన్ సైడ్ రోడ్స్ భక్తులు ఓకే. ఇంకేం చెప్పాలి సార్? స్వామి చాలా బాగుందండి. భోజనాలు అన్ని చాలా బాగున్నాయండి. ప్రతి వారం స్వామివారి గురించి అనుకున్నాం. మొక్కులన్నీ తీసుకున్నాయండి. మేము అనుకున్న పనులన్నీ అయిపోయాయండి. స్వామివారి కరుణాకటాక్షాలు అందరి మీద బాగున్నాయండి. మనం అనుకున్న పనులన్నీ అవుతున్నాయి. స్వామివారు చాలా మహిమగల దేవుడు. ఇప్పటికి వస్తే మనం అనుకున్న గొప్పగా తీసుకున్నాం. తామరాసు విజయలక్ష్మి ఖమ్మం ముస్తఫా. అన్నదానం చేస్తారు సార్, ఇక బాగుంటుంది. అందుకే బ్రదర్ దేవుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం అనుకున్నాం. బాగుంటుంది దర్శనం. దేవుడి పూజలు కూడా బాగా చేస్తారు. అన్నీ బాగానే ఉంటాయి. కళ్యాణంలో చేస్తారు. అన్నీ బాగుంటాయి సార్. ఇంకే సార్ Thank you.
చేసిన తర్వాత ఇక్కడ ముడుపు కట్టేసాము దగ్గర. కట్టిన తర్వాత అనుకునే కంపల్సరీ జరుగుతుందండి, అందుకని ముడుపు కట్టాను. ముడుపు కట్టిన తర్వాత ఇక్కడ అన్నదానం ఒకటి ఏర్పాటు చేశారు. ఈ అన్నదానంలో కూడా పాల్గొన్నాం. తర్వాత ఇక్కడ అన్నదానం కూరగాయలన్నీ పెట్టు అన్నదానం చాలా బాగుందండి, అన్నీ రుచికరంగా ఉండారండి. ఇంకా కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తే ఇంకెక్కువ అదే చెప్పండి. రెడీ దాతలు ఎవరైనా ముందు ఇచ్చేవాళ్ళు ఉంటే ముందుకు రండి.